తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. ధనస్సు రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా శని గురు గ్రహాలు 2వ స్థానంలో, రాహువు 6వ ఇంట సంచరించడం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. 2వ ఇంట శని కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం పెరుగుదల, వ్యాపారాభివృద్ధి, ప్రమోషన్లు, కొత్త ఉద్యోగం, విదేశీ ప్రయాణం, శుభకార్యాలు, శుభవర్తల వంటి వాటికి ఆస్కారముంది. ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఏతావాతా మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రకు ప్లాన్ వేస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఏప్రిల్ సెప్టెంబర్ నెల మధ్య విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంది. దూరపు బంధువుతో వివాహ సంబంధం కుదురుతుంది. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. ధనస్సు రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా శని గురు గ్రహాలు 2వ స్థానంలో, రాహువు 6వ ఇంట సంచరించడం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. 2వ ఇంట శని కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం పెరుగుదల, వ్యాపారాభివృద్ధి, ప్రమోషన్లు, కొత్త ఉద్యోగం, విదేశీ ప్రయాణం, శుభకార్యాలు, శుభవర్తల వంటి వాటికి ఆస్కారముంది. ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఏతావాతా మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రకు ప్లాన్ వేస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఏప్రిల్ సెప్టెంబర్ నెల మధ్య విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంది. దూరపు బంధువుతో వివాహ సంబంధం కుదురుతుంది.